రామశయన్ బోసుకుమరి రాష్ట్రంలో సినిమా రాజకీయం ఇప్పుడు ఒక సినిమా ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది అని ఒక సెక్షన్ ఉంది ప్రభావం చూపించదు అని ఒక ఒక గాలి సెక్షన్ ఉంది సినిమా మనుషుల మీద ప్రభావం చూపించదు అది ఏ స్టేజ్ అయినా కావచ్చు కాకపోతే కొంచెం తెలియగలవుడు దాన్ని పట్టించుకొని సాగు కొన్ని కొన్ని స్టేజ్లకు సంబంధించినటువంటి ఇప్పుడు ఒక రకంగా చెప్తాను నేను పచ్చిగానే చెప్తాను ఈ విషయం ఏది డ్రెస్సుల విషయం కానీ విధానం ఎక్స్పోజింగ్ సంబంధించి నేను పచ్చిగానే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో అదేంటంటే ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు వీళ్ళ చేత పచ్చి పచ్చిగా సాంగులు చేయిస్తూ నిక్కర్లు వేసి ఎందుకు డ్యాన్సులు చేస్తారు అవతలోడు టెంప్ట్ అవ్వాలని అలా టెంప్ట్ అయితే వాడికి బాగుంది అనిపిస్తుంది బా భలే ఉంది ఇలా భలే ఉంది అనేటువంటి కోణంలో వాడు టెంప్ట్ అవుతాడు అది ఏ స్టేజ్కి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు బాగా టెంప్ట్ అవుతారు టీనేజ్కి సంబంధించినటువంటి యువత బాగా టెంప్ట్ అవుతారు వాళ్ళని టార్గెట్ చేసే ఆడ లేడీస్కి ఎక్స్పోజింగ్ అనేది ఉంటుంది వాళ్ళ టికెట్లు తెగటం కోసమే ఉంటుంది ఆ పోస్టర్స్ ఆ ఎక్స్పోజింగ్కి సంబంధించినటువంటి పోస్టర్స్ చూసి వాళ్ళు టెంప్ట్ అయ్యి ఆ సినిమాకి వస్తారు ఎందుకంటే ఉడుకు రక్తం కాబట్టి వాళ్ళు ఊరినే టెంప్ట్ అయిపోతారు కాబట్టి కొంచెం మెచ్యూర్డ్గా ఉండేటువంటి విధానానికి సంబంధించి ఆ సినిమా కోసం స్టోరీ కోసం హీరో కోసం వెళ్తారు ఇంకా మెచ్యూర్ ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి వెళ్ళి ఏ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని ఎంతవరకు తీసుకోకూడదు దాన్ని వదిలేసి వస్తారు కాబట్టి ఓన్లీ టీనేజ్ని టార్గెట్ చేయడానికి ఎక్స్పోజింగ్లు చేసి బూత్ సినిమాలు బూత్ మాటలు ఇవన్నీ కూడా టీనేజ్ యువతను చెడగొట్టడానికి అది చెడగొడతారా లేదా వాళ్ళ గుర్తి కోసం వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం వాళ్ళ డబ్బుల కోసం హీరోయిన్ ఇలా పనిచేస్తారు ప్రతి ఒక్కరు ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి చేత ఇలాగ ఎదిగి ఎగిరిచ్చారు అలా ఎగిరిచ్చారు అలా చేశారని చెప్పేసి చెప్తుంటారు అసలు వేసుకున్న అమ్మాయి సంగతి ఏంటి అసలు వాస్తవంగా ఓహో ఇది సబ్జెక్ట్ వేరే సైడ్ వెళ్ళిపోతుంది ఆ వేసుకున్న అమ్మాయి సంగతి ఏంటి వాస్తవంగా మాట్లాడితే కాబట్టి ఆ అమ్మాయి వృత్తి అది వాళ్ళు టీనేజ్ని ఆకర్షించాలి అట్లా ఆకర్షిస్తారు అవే కాకుండా టీనేజ్లో ఉన్నటువంటి చాలామంది కూడా నిజంగా ఒక హీరోకి ఇంతమంది ఫ్యాన్స్ ఉండరు సినిమా ప్రభావితం చేయకపోతే ఒక హీరోకి ఇంతమంది ఫ్యాన్స్ ఉండరు ఇది క్లియర్గా తెలుసుకోవాలి కాబట్టి సినిమా ప్రభావం సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ఏంటంటే సినిమా యొక్క సెన్సార్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని చాలా స్ట్రాంగ్ చేయాలి చాలా స్ట్రాంగ్ చేయాలి ఎంత స్ట్రాంగ్ చేయాలంటే ఈ విజయ్ దేవరకొండ లాంటి సినిమాలు ఇట్లాంటి ఏ గ్రేడ్ సినిమాలు నీచమైనటువంటి సినిమాలు తీసుకుని వచ్చి నిజంగా సినిమా విధానాన్ని మార్చేశారు కానీ వాస్తవంగా మాట్లాడితే కానీ ఎథిక్స్కి నిలబడినటువంటి డైరెక్టర్స్ ఆస్కార్ అవార్డులు కూడా తీసుకొస్తున్నారు కానీ ఎథిక్స్కి నిలబడకుండా డబ్బు కోసమే అనేటువంటి విధానం ఉన్నటువంటి వాళ్ళు ఈ విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు ఇలాగ అతని అదృష్టం ఏదో బాగుండి ఏదో కొంచెం డెవలప్ అయ్యి ఏదో హీరోగా ఉన్నాడు కానీ ఎంతకాలం ఉంటాడో తెలియదు కానీ టోటల్గా ఆ విధానం మీద ఎదిగినటువంటి వ్యక్తి అతను వాస్తవంగా మాట్లాడితే కాబట్టి సినిమా ప్రభావం అనేది చాలా ఎక్కువగా యువత మీద ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితం కానీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ సినిమా విధానాన్ని తీసుకురాబోతున్నారు పోయినసారి ఎలక్షన్స్లో ఈ సినిమా విధానం పనిచేసింది ఈ లక్ష్మీ ఎన్టీఆర్ అను రకరకాలైనటువంటి విధానం యాత్ర అనేటువంటి సినిమాను ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల మీద పనిచేసిపోయినసారి లెజెండ్ సినిమా కూడా పనిచేసింది దాంట్లో వేరే సెక్షన్ లేదు ఆ టైంలో కాబట్టి సినిమాలు ప్రభావం చూపిస్తున్నాయి ఇప్పుడు రాజకీయాల మీద మామూలుగా చూపించడం వేరు ఇప్పుడు సినిమాల మీద రాజకీయాల మీద చూపించడం వేరు కాబట్టి ఇప్పుడు సినిమా బాట పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ సినిమా బాట పట్టేటువంటి క్రమంలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ దరిద్రుని తీసుకొచ్చి ఏదో సినిమాలు చేయాలనేటువంటి కోణంలో ఏదో ప్లాన్ జరుగుతుందనేటువంటి వ్యూహమో యూహంటువో తోటకూర ఏదో సంథింగ్ ఏదో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక సెక్షన్ ఆఫ్ ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు రెండు సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు అది వెబ్ సిరీస్గా తీస్తారా షార్ట్ ఫిల్మ్ తీస్తారా లేకపోతే రైట్కి సినిమా తీస్తారా వాట్ ఇస్ వాట్ తెలియదు కానీ మామూలుగా పోస్టర్స్ అయితే మాత్రం పబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ ఎపిసోడ్ అంటున్నారు ఎపిసోడ్గా అంటున్నారు పూర్తి డీటెయిల్స్ అయితే రావాలి బయటికి టోటల్గా అయితే ప్రభుత్వం మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వానికి ఫేవర్గా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ సినిమాలు తీయిస్తుంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కొంతమంది టార్గెట్ చేసి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఒక రెండు సినిమాలు తీయబోతున్నారు అనేటువంటి విధంగా అదే నాకు క్లారిటీ లేదు సినిమాలో షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే వెబ్ సిరీస్ ఏదో తీయబోతున్నాడు అనేది మాత్రం క్లియర్గా అర్థం అవుతుంది మరి ఏమవుతుందో చూడాలి.